కృష్ణా పుష్కరాల సందర్భంగా పారిశుద్ధ్య పనుల నిర్వహణ కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రభుత్వం కేటాయించిన నిధులను అవినీతి అధికారులు పక్కా ప్రణాళికతో కాజేశారు. పుష్కరాల సందర్భంగా పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 3.74 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇదే అదునుగా భావించిన అవినీతి అధికారులు కొంతమంది నేతలతో లాలూచీ పడి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. నవ్యాంధ్రలో తొలి కృష్ణా పుష్కరాలు కావడంతో భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు విడుదల చేసింది. నిధులు కాజేయాలని భావించిన అవినీతి జలగలు పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. తర్వాత తాపీగా సామాగ్రిని కాజేశారు. పీహెచ్ స్టోర్లో పుష్కరాల సందర్భంగా కొనుగోలు చేసిన సామానులు లేవని అధికారులు మేయర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేషన్ అధికారుల అవినీతి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కొన్నది చూసుకుంటేనే కోట్లలో ఉన్నాయి. టన్నులు టన్నులు కొద్ది బ్లీచింగ్ పౌడర్ ఉంది. పారలు కానీ, చేతికర్రలు కానీ, చీపుర్లు కానీ, గోని సంచులు కానీ, విజిల్స్ కానీ, అన్ని రకాలు కానీ ఏది చూసినా వార్డులో ఉండేది 30 మంది, లేకపోతే బాగా ఉంటే 60-70 మంది. వీళ్ళు తీసుకెళ్ళి ఒకవేళ 200-300 తీసుకెళ్లారు. 15 రోజుల తర్వాత మిగిలినవి ఉండాలి. ఏం చేశారో అర్థం కావట్లేదు. అందుకని ఎవరెవరు ఏం తీసుకెళ్లారు, ఎక్కడ వాడారు, అన్నీ కూడా రిజిస్టర్ తీసుకురమ్మని చెప్పి చెప్పాం. దాదాపు ట్రాక్టర్ పైన గిన్నెలు బయటకు అమ్మేశారనేది ఒక ఆరోపణ వచ్చింది 200 రూపాయల చొప్పున. అట్లాగే 2 లారీలు చీపిర్లు బయటకు వెళ్ళిపోయినాయి వచ్చినాయి. బ్లీచింగ్ పౌడర్ సున్నం సంచి ఇవాళ మళ్ళీ కొనాలని చెప్పి స్టాండింగ్ కమిటీకి పెట్టారు. అరే కొన్నాయి అప్పుడే ఏమైనా అంత ఉన్నారు కదా అని చెప్తే కింద సంవత్సరం వాడేసామంటారు. చేతికర్రలు అసలు ఏమవుతాయండి, ఏం ఇరిగిపోవు చేతికర్రలు. కొన్ని వేలు కొన్నారు, కొన్ని వేల చేతికర్రలు కొని ఇవాళ కర్ర లేవు, మళ్ళీ కర్రలు కొనాలని పెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పారిశుద్ధ్య పనుల కోసం 48 రకాల వస్తువులను 3.74 లక్షల 70,500 రూపాయలతో కొనుగోలు చేసినట్లు అధికారులు లెక్కలు చూపారు. బ్లీచింగ్, రాతి సున్నం వంటివి పెద్ద ఎత్తున కొనుగోలు చేసిన అధికారులు వాటిలో సగం మాత్రమే వాడినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. మిగిలిన వస్తువులు పీహెచ్ స్టోర్లో భద్రపరిచినట్లు నమ్మబలికారు. పారిశుద్ధ్య పనుల కోసం కొనుగోలు చేసిన పలుగులు, పారలు, గొడ్డళ్లు, అల్యూమినియం గిన్నెలు, నైలాన్ తాళ్లు కొనుగోలు చేసిన అధికారులు పుష్కరాలు ముగిసిన అనంతరం మాయం చేశారు. పుష్కర నిధుల్లో గోల్మాల్పై ఏపీ 24/7 వరుస కథనాలు ప్రసారం చేసి కార్పొరేషన్లో అధికారుల అవినీతిని ఎండగట్టింది. భారీ అవినీతికి పాల్పడమే కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది అవసరాల కోసం మళ్లీ సామాగ్రి కొనాలంటూ బిల్లులు పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టించి కాజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విపక్ష కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. 2016 పుష్కరాల్లో మరి శానిటేషన్ కి సంబంధించినటువంటి ఆ వస్తువులైతే ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొన్ని కోట్ల రూపాయలకి కొనటం జరిగింది. మేరకు మళ్ళీ ఆ వస్తువులు మిగిలినాయి. ఈ 2 ఇయర్స్లో వాటిని ఎంతవరకు ఏ అవార్డ్స్లో ఏ ఏ రకంగా వెచ్చించామనే దాని మీద ఇప్పటి వరకు అధికారుల దగ్గర ఇంత మటుకు కూడా ఒక వివరణాత్మకమైనటువంటి విధానంతో కూడినటువంటి ఫైల్స్ లేవంటే మరి ఎంత నిర్లక్ష్య వైఖరి నగరపాలక సంస్థలో కనపడతా ఉందో. దీని మీద మరి కమిషనరు అటు మేయరు ఇద్దరూ కూడా బాధ్యత వహించాల్సినటువంటి పనుంది. ప్రజల సొమ్ము అన్యాక్రాంతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పని ప్రధాన ప్రతిపక్షంగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర విచారణ జరిపితే ఇంటి దొంగలెవరో తేలే అవకాశముంది. లేకపోతే స్కామ్ అంతా కూడా కనుమరుగు చేసేందుకు బడా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పుష్కరాలు గడిచి 2 సంవత్సరాలైనా సరే అవినీతి అధికారులు ఒక్కొక్క భాగవతం బయటపడతా ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి కోట్లాది రూపాయల వస్తువులన్నీ కూడా మాయమైపోయిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటికైనా అధికారులు దీనిపైన దృష్టి సారించి అవినీతి జలగలపైన చర్యలు తీసుకోవాల్సిన ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సాయితో క్రాంతి.